వెల్కమ్ టు మై ట్యూబ్ టీవీ. ఇప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేరు చూడండి ఎలా ఉంటుంది. ఇది మనకి 32 బిట్లోని 64 బిట్లోని కూడా మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షను మనకి ఫ్రీగా వాడుకోవచ్చు. దీని ఉపయోగం ఏంటంటే మనకి వీడియోస్, ఇప్పుడు ఒక చిన్న వీడియో రికార్డ్ చేశాను ఇక్కడ చూడండి, దీని సైజ్ ఎంత ఉందో చూడండి, 1.89 GB ఉంది. ఓన్లీ 1 మినిట్ వీడియో 1.89 GB స్పేస్ ఆక్యుపై చేసింది. అలా మనం 10 మినిట్స్ వీడియో చేసాం అనుకోండి, కనీసం 10 to 15 GB ఆక్యుపై చేస్తుంది. అంత జీబీ ఆక్యుపై చేస్తే అది యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. అంచేత అలాంటి వీడియోస్ అన్నింటినీ హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ కంప్రెస్ చేస్తుందన్నమాట. దీనిలో ఇప్పుడు ఈ వన్ మినిట్ వీడియో నేను చేశాను కదా, ఆ 1 మినిట్ వీడియోని ఎలా కంప్రెస్ చేస్తే ఎంత దాని స్పేస్ ఎంత అవుతుందో చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను, ఆ వీడియోని కంప్రెస్ చేద్దాం. డెస్క్టాప్లోని ఆ వీడియో ఎక్కడ ఉందో చూద్దాం. డెస్క్టాప్లో ఆ వీడియో దొరికింది. ఈ వీడియో క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ కొట్టాను, ఓపెన్ అవుతుంది చూడండి, ఓపెన్ అయింది. ఇప్పుడు స్టార్ట్ ఎన్కోడింగ్ కొట్టాలి. ఇప్పుడు ఇది కంప్రెస్ అయిన వీడియో ఎక్కడ సేవ్ అయ్యాలో ఇక్కడ మనం బ్రౌజ్ చేయాలన్నమాట. దీనికి నేమ్ పెడదాం, శాంపిల్ వీడియో అని పెడతాను. శాంపిల్ వీడియో బ్రౌజ్ ఏ ఫోల్డర్లోకి, మనకి ఇది డెస్క్టాప్ మీదకే పెడదాం. డెస్క్టాప్ సేవ్ కొట్టాను. స్టార్ట్ ఎన్కోడింగ్ కదా, చూడండి 43% కంప్రెస్ అయింది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎన్కోడింగ్ పాస్ 1.56 50 60 69 65 95% చూసారా, కంప్రెస్ అయిన వీడియో ఇక్కడ కాపీ అయింది, శాంపిల్ వీడియో అని. ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది చూద్దాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ఎంత స్పేస్ క్లిక్ చేసింది, 7.2 MB క్లిక్ చేసింది అయింది. మన ఎంత ఉండేది, 1.80 GB ఉండేది 7కి, అంటే దాదాపు 100% వరకు కంప్రెస్ చేసింది అన్నమాట. ఈ విధంగా మనకి కంప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్లో చాలా త్వరగా అప్లోడ్ చేయొచ్చు. అదే 1 GB అయితే మీకు 10 మినిట్స్ పట్టేది, ఈ 7 MB 1 మినిట్లో మీకు అప్లోడ్ అయిపోతుందన్నమాట. అదే 10 మినిట్స్ వీడియో చేశారనుకోండి, 10 to 15 మినిట్స్లో మీకు యూట్యూబ్కి అప్లోడ్ అయిపోతుంది. కాబట్టి ఈ హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ మనకి యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు హ్యాండ్ బ్రేక్ 32 బిట్ ఫ్రీ డౌన్లోడ్ అని బట్టి డౌన్లోడ్ చేసుకుని, మీ విండోస్ 32 బిట్ సపోర్ట్ చేస్తే 32 బిట్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా 64 బిట్ సపోర్ట్ చేస్తే 64 బిట్ వీడియో కూడా మీకు 64 బిట్ సపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 64 బిట్
చూడండి 64 బిట్, ఫ్రంట్ బ్రేక్ 64 బిట్, 64 కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్ని అన్ని కంప్రెస్ చేసి యూట్యూబ్లో ఫాస్ట్గా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో చూసి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఫస్ట్ ఉంది 1.89 GB. ఈ సాఫ్ట్వేర్లో, హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్లో కంప్రెస్ చేసిన తర్వాత ఎంత ఉంది ప్రాపర్టీస్ చూడండి, 7.2 MB, దాదాపు 100% కంప్రెషన్ చేసింది. వీడియో క్వాలిటీ, ఎటువంటి వీడియో క్వాలిటీ మనకి చెడిపోదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ వీడియోస్ని యూట్యూబ్లో త్వర త్వరగా అప్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.